సాధారణంగా ఆట విడుపు కోసం సినీ తారాలు ఏదో గేమ్ ఆడటమో వెకేషన్స్ కు వెళ్లటమో జరుగుతుంటుంది. వరుస సినిమాలతో దక్షిణాదిని ఊపేస్తున్న కాజల్ అగర్వాల్ మాత్రం ఏకంగా క్యాసినోకు వెళ్లి కెమెరాకు చిక్కింది. క్యాసినో మంచి జోస్ తో కాజల్ జూదం ఆడటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకు ఎక్కడ ఎప్పుడు తెలుసుకోవాలంటే అసలు విషయం తెలుసుకోవాల్సిందే. మరి తెలుసుకునే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం కాజల్ అగర్వాల్ శ్రీలంకలో పర్యటిస్తున్నారు. ఆమె తేరే సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం వెళ్లిన కాజల్ ఆట విడుపుగా కాసినోకు వెళ్లినట్లు తెలుస్తుంది. తన వెంట ఆమె తండ్రి కూడా ఉన్నారు. క్యాసినో టేబుల్ ముందు కాయిన్స్ పెట్టుకొని కాజల్ హంగామా చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఆమె వెంట నటి సంజన కూడా ఉండటం గమనార్హం. క్యాసినోలో ఆటతో పాటు పాటకు స్టెప్పులు కూడా వేసినట్లు తెలుస్తుంది. ఇలా షూటింగ్ ఒత్తిడి నుంచి బయటపడటానికి కాజల్ భారీగానే డబ్బు పెట్టి కాయరాజా కాయ అన్నట్టుగా కెమెరాకు చిక్కింది. క్యాసినోలో ఆటతో పాటు ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొని రెమ్యులరేషన్ కొట్టేసినట్టు మరో విషయం కూడా తెలిసింది. శ్రీలంకలోని ప్రముఖ క్యాసినో క్లబ్ లో కస్టమర్లతో మాట్లాడే కార్యక్రమంలో కాజల్ పాల్గొని వారు అడిగిన ప్రశ్నలకు ఓపిక్గా సమాధానం కూడా ఇచ్చారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో సినీ తారలు జూదం ఆడటం కొత్తేమీ కాదు. సావిత్రి నుంచి నేటి యువతారల వరకు జూదం ఆడటంలో దిట్ట అనేది తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటుడు జగపతి బాబు కూడా నేను క్యాసినోలో జూదం ఆడుతాను అని చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడికి టాలీవుడ్ లో ఎలాంటి అవకాశాలు లేవు. కేవలం తమిళ సినిమాలోనే ఆమె నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.